అమ్మ ఒక్క నిమిషం. సంవత్సరాల నుండి శ్రీ ఉమామహేశ్వర ఆలయము ఎంతో భక్తులకు కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి అంది. మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధి ప్రాంతమే కాకుండా వివిధ జిల్లాల నుండి భక్తులు ఉదయం 3 గంటల నుండే లైన్లో నిలబడి ఎంతో భక్తి శ్రద్ధలతో చిన్నపిల్లల్ని ఎత్తుకొని 6 గంటల లైన్లో నిల్చొని స్వామివారి దర్శనం గురించి ఓం నమః శివాయ అనుకుంటూ ఈ కొండ ప్రాంతం అంతా మారుమ్రోగే విధంగా మరి భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఉమామహేశ్వర ఆలయము శివరాత్రి మహా ఉత్సవాలు అతి వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సొరంగ మార్గము పెద్ద గుండు నుండే 200 సంవత్సరాల క్రితం పిడుగుబడి రెండుగా చీలి సొరంగం ఏర్పడ్డది. ఈ సొరంగం గుండా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తన బాధలు తీర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా స్వయం సిద్ధంగా వెలిసిన ఈ పుట్ట, మరి కాశీ నుండి తెచ్చిన నర్మదా నదికి తెచ్చిన ఈ లింగము చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఈ లింగము లింగ దర్శనం చేసుకున్నంతనే ఇంత బాగుంది. ఆహ్లాదకరమైన ఈ కొండ ప్రాంతము చెట్లు చేమలతోని ఎంతో పచ్చని చెట్లతో ఉంటుంది. మరి 6 గంటల లైన్లో నిల్చొని దర్శనం చేసుకుంటున్నారంటే ఆ ఉమామహేశ్వరుడు కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెంది భక్తులను అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. ఈ కొండ ప్రాంతం ఒక శివ నామస్మరణతో గ్రేటర్ హైదరాబాద్ పనులు అత్యంత వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ ఉంటుంది. ఉదయం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జాగరణ చేయి భక్తులందరికీ నిర్వర్తించడం జరుగుతుంది. రేపు ఉపాసనసే భక్తులకు అందరికీ కూడా మరి అన్నదాన కార్యక్రమం నిర్వర్తి